బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఏదైతే ప్రతిజ్ఞ చేశామో ఈరోజు నా సహోదరి లేకుండా పోయింది. మానవుల మధ్యనే జీవితం గడుపుతున్నామా, మృగాల మధ్య జీవితం గడుపుతున్నామా, అర్థం కానివంటి పరిస్థితి. ఎటు చూసిన ప్రతి అర్ధ గంటకు ఒక రేప్ ఇన్సిడెంట్ జరుగుతుంది. భారతదేశంలో ఫలానా ప్రాంతం ప్రశాంతంగా ఉందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు ఇలా ఉంది? ప్రతి వ్యక్తి కూడా నేను బాగుంటే చాలు, నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, నా వ్యాపారం బాగుంటే చాలు అన్న స్వార్థపూరితంగా జీవితం గడుపుతున్నామే. బాధ నా ఇంటికి వస్తేనే నేను మేల్కొంటానా, నా ఇంట్లో బాధ ఉన్నంత కనుక నేను ఏడుస్తూ ఉంటానా, సమాజం గురించి నేను పట్టించుకోనా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రియాంక రెడ్డి గురించి, ఇది మామూలు ఇన్సిడెంట్ కాదండి. ఒక ప్రాణం బలికొనడం అంటే మామూలు సిచ్యువేషన్ కాదు ఇది. ఈరోజు చట్టాలు ఉన్నాయి, అనేక రకాల చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది, పోక్స్ చట్టం ఉంది. చట్టం ప్రకారంగా మొన్నటి మనం చూసుకున్నది వరంగల్లో స్త్రీ తన చిన్న 9 ఏళ్ల పసికందు మీద జరిగినటువంటి ఆ దుర్ఘటన మీద అక్కడ లోకల్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మంచి నిర్ణయం వచ్చింది. ప్రజలందరూ సంతోషపడ్డారు. హ్యాంగ్ చేయాలి, ఉరి తీయాలి, చనిపోయేవారికి ఉరి తీయాలని చెప్పేసి న్యాయం జరిగింది, న్యాయం గెలిచింది అని చెప్తున్నాము. నిజంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ నేను చూస్తున్నాను, ప్రజలతో చర్చిస్తుంటే ప్రజల్లో ఒక అనుమానము, నిజంగా న్యాయం జరుగుతుందా, జీవిత ఖైదు పడుతుందా, మరణశిక్ష పడుతుందా అంటే చాలా మంది లేదండి మరణశిక్ష పడదేమో అన్న ఆలోచన. కానీ నిజంగా చెప్పాలంటే మంచి తీర్పు వచ్చింది, కఠినమైన శిక్ష, ఉరి శిక్ష, మరణశిక్ష వచ్చింది. రేపు సంఘటన జరగదా అంటే ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా సంఘటన జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, శిక్షించడం మాత్రమే పరిష్కారము కాదు, శిక్షించాలి ఖచ్చితంగా, శిక్షించడం మాత్రమే పరిష్కారం కాదు, అలాంటి దుర్ఘటనలు జరగడానికి మూల కారణాలని కూడా లేకుండా చేయాలి అన్నది ముఖ్యమైన విషయము. ఆ దృష్టిగా ప్రజలు దృష్టి పెట్టాలి, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. శిక్షలు మాత్రమే కాదు, శిక్షణ ఉండాలి, సరైన శిక్షణ మన సమాజంలో ప్రతి వ్యక్తికి రావాలి, ఒక మార్పు రావాలి. ఒక మంచి రిజల్ట్ వచ్చింది, ఒక మంచి హ్యాంగింగ్ వచ్చింది. ఇలాంటి నిర్ణయాల మీద ఎప్పుడైతే ఇలాంటి ఒక తీర్పు వచ్చిందో ప్రజలు భయపడతారు. ఇలాంటి చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు భయం మొదలవుతుంది అనుకున్నాం. కానీ ఏమైపోయింది, ఎప్పుడైతే లోకల్ కోర్టు నుంచి వచ్చిందో అది హైకోర్టులో రాగానే అది ఉరి శిక్ష కాదు, కేవలం జీవిత ఖైదు అని చెప్పారు. ఒక్కసారి ఆలోచించినట్లయితే నేను సందర్షించినటువంటి శ్రీత కుటుంబమైనా, ఇక్కడ ప్రియాంక కుటుంబమైనా కానీ చేసిన వారు ఎలా ఉన్నారు, వారు కట్టుదిట్టంగా పూర్తి సెక్యూరిటీలో ఉన్నారు. బాధ అనుభవిస్తుంది ఎవరు, జాబ్ మానేసి అన్నం మానేసి అన్ని రకాలు కలిసి నిద్రాహారం లేకుండా బాధపడుతుంది ఏంటి. అక్కడ చిన్న శ్రీత తల్లిదండ్రులు చూసుకుంటే నెలల తరబడి లోకల్ కోర్టు చుట్టూ తిరిగారు, ఆ తర్వాత హైకోర్టు కూడా తిరిగారు. ఇప్పుడు అక్కడ లైఫ్ టైం ప్రెజెంట్ అని చెప్పారు హైకోర్టు. అక్కడ ఉండే జడ్జ్మెంట్ మారిపోయింది అక్కడ హైకోర్టులో. నెక్స్ట్ ఏంటి, దే హావ్ టు గో సుప్రీం కోర్ట్. అంటే పని పాట మానేసి జీవితంలో పోరాడుతూ ఉండాలి ఎవరైతే బాధ అనుభవిస్తున్నామో. ఒక్కసారి ఆలోచించాలి, ఇక్కడ మనం చెప్తుంటే ప్రజల్లో ఎప్పటివరకు ఒక మేల్కొల్పు రాదు, ప్రజల్లో చైతన్యం రాదు, జీవితాలు ఇలాగే ఉంటాయి, నా బాధను నేను పట్టించుకుంటాను, నా పొరుగు వారి బాధ నాకు సంబంధం లేదు అంటే ఇది కాదు మానవుడు. మానవుడు అంటే మానవత్వంతో ఆలోచించాలి. ఇదే ఆలోచనతో మా అక్కయ్య లేరు, మా కూతురు లేదు, కానీ మాకు జరిగిన అన్నం ఇంకెవరికి జరగకూడదు అని ఒక గొంతుత్తి ఒక సందేశం ఇస్తున్నారు. ప్రియాంక వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు, వారు ఏం సందేశం ఇస్తున్నారు, వారు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి మనం వాళ్ళకి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఏంటి, మీరు ఏం కోరుకున్నారు, దీని నుంచి మీ యొక్క స్పందన ఏంటి సార్? మా పాపకు న్యాయం కావాలి, ఫాస్ట్ ట్రాక్లో ఏం తీర్పు వస్తుందో అది అమలు కావాలి. వాళ్ళు మళ్ళా మీది కోర్టు పోకుండా అమలు చేయాలి, అమలు కూడా తొందర చేయాలి. మా పాపకు అప్పుడైతే న్యాయం జరుగుతుంది, ఇంకో బిడ్డకు అట్లా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఎలాంటి తీర్పు వచ్చినా న్యాయం అయితే జరగదు, మన కూతురు మన చెల్లెతే తిరిగైతే రాదు. ఇంకెవరికి కూడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదు, ఎవరికి కూడా ఇలాంటి గొప్ప బాధ రాకుండా ఉండాలంటే ఒక భయం అనేది సమాజంలో ఉన్న ఇలాంటి చెడు ఆలోచనలు ప్రజల మధ్య రావాలి, అలాంటి చట్టం అనేది రావాలి. ఇలాంటి మళ్ళీ జరగకూడదు అంటే ఎన్ని రూల్స్ ఎన్ని అవి ఇంప్లిమెంట్ చేసినా సరే హ్యూమన్ మెంటాలిటీలో చేంజ్ రావాలి. అంటే అది రైట్ ఫ్రమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రాటప్ దగ్గర నుంచి చేంజ్ రావాలి. పేరెంట్స్ వాళ్ళని పెంచినప్పుడు అబ్బాయిలు మీరు ఏం చేసినా పర్వాలేదు అలాంటి ఒక రాంగ్ యాటిట్యూడ్తో పెంచుతున్నారు. అలా కాకుండా వాళ్ళకు కూడా హౌ అంటే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రాపర్గా ఉండాలి ఆ నాలెడ్జ్ అంతా కూడా ఇవ్వాలి. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా జస్ట్ మనకి జస్ట్ ఒక జాబ్ తెచ్చుకోవడానికి దానికోసం కాదు. వెన్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఎ సెన్స్ టు జడ్జ్ బిట్వీన్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ నాట్ జస్ట్ గివ్ యూ నాలెడ్జ్ బట్ రాదర్ ఇట్ షుడ్ గివ్ యూ విజ్డమ్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఇంపార్ట్ మోరల్స్ టు ద పీపుల్. ఓన్లీ వెన్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఒక చేంజ్
పీపుల్ మైండ్ సెట్లో చేంజ్ వచ్చినప్పుడు ఇవన్నీ చేంజ్ అవుతాయి. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ ఎన్ని ఏం చేసినా సరే, ఓన్లీ వెన్ దర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద థింకింగ్ ఆఫ్ ద పీపుల్ దర్ విల్ బి అ చేంజ్. రైట్ ఫ్రమ్ ద హోమ్, హౌ యు ఆర్ బ్రాట్ అప్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ వాట్ ఎవర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్. మీరు ఎలా బ్రాట్ అప్ అయ్యారు చిన్నప్పటి నుంచి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ అమ్మాయి మాత్రమే కేర్ చేసి అమ్మాయికి మాత్రమే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం కాదు. ఈవెన్ దట్ హోల్స్ ట్రూ ఫర్ ద బాయ్ ఆల్సో. అబ్బాయి అనగానే ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అంటే దే ఆర్ సో ది దెమ్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, మేము ఏం చేసినా పర్వాలేదు, దే హ్యావ్ దట్ యాటిట్యూడ్. దట్ ఈస్ రాంగ్. దే ఆర్ బ్రాట్ అప్ విత్ ఎ రాంగ్ యాటిట్యూడ్. సిస్టర్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీ ఎడ్యుకేషన్, మీ జాబ్, మీ ఫ్యామిలీ మీరు చూసుకుంటున్నారు, ఎప్పుడు మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, సమాజంలో ఏదైనా చెడు గురించి ఆలోచించి దాన్ని ఎరడికేట్ చేయాలని ఎప్పుడైనా ఏదైనా ప్రయత్నం చేశారండి? I didn't get any opportunity for that. opportunity raledu sari. ippudu oka durghatana aithe mana intlo jarigindi. ee tarvata nunchi mana lifestyle lo, mee lifestyle lo particularly edana marpu raabothunda? Obviously I'll be more vigilant. ante nenu mundu asalu eppudu expect kuda chesedani kaadu. ante mana anane vaalu bayatiki vellinappudu jagratha ga undali asalu na aalochinchedani kuda kaadu, because I never expected all these things will happen in real life. I was never vigilant. I used to believe everything will be okay, everyone is good. I used to believe in everyone. I used to believe everything will be fine. I never expected people to be so cruel. ఇప్పుడు వరకు అయితే మన లైఫ్ జస్ట్ మా ఎడ్యుకేషన్, మా ఫ్యామిలీ, మాది ఇది మనం చూసుకుంటూ జీవితం కట్టాం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఈ తర్వాత నుంచి సమాజంలో ఒక చైతన్యం రావాలి, మైండ్ సెట్ మారాలని చెప్పారు మీరు. మైండ్ సెట్ మారడం కోసం మీరు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? సమాజం అంటే మనదే కదా అండి. అవునా? అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, రాబోతున్న జనరేషన్, వాళ్ళలో మార్పు రావడం కోసం ఏదైనా చేద్దామా? ఏదైనా అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి మోరల్స్ ఇంపాక్ట్ చేసేలాగా మోరల్ సైన్స్ క్లాసెస్ ఎలా అవన్నీ పెట్టాలి, యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్లాసెస్ కూడా పెట్టాలి. మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్, మీకు అవైలబుల్గా దగ్గర ఉన్న ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో మీకున్న టైం నుంచి నెలకు ఒక రోజు 1 అవర్ టైం తీసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానం మారే విధంగా సోషల్ సర్వీస్గా టైం ఇవ్వడం మీరు సిద్ధంగా ఉన్నారా? I'll think of it. It's our responsibility, madam. Mission nenu setam samajam kosam anedaithe mission manamanta kalisi start chestunnamo. Daniki uddesham entante mana society lo unna prati student, prati yuvati, prati yuvakudu, prati porudu, prati mahila kuda nenu na samajam kosam ani aalochinchali, nenu na samajam kosam ani adugulu veyali, edo samayanni mariyu sevanu andinchali annadi concept. Ante prati vyaktilo social responsibility, prati vyaktilo social responsibility raavalanedi concept. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, మనం కలిసి వర్క్ చేద్దాం. ఇలా మనం అంతా కలిసి ఒక గొప్ప స్ట్రెంగ్త్ గా మారచ్చు కదా, కలిసి మన సమాజం సత్సమాజంగా మార్చుకోవచ్చు కదా. ఇలాంటి గొప్ప మార్పు కోసమే మనమంతా కలిసి వర్క్ చేయాల్సింది. అమ్మగారు, ఇప్పుడు ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్న బాధ నాకు తెలిసి ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరేమో. ఎందుకంటే తల్లి యొక్క ప్రేమని మించిన ప్రేమ ఈ భూమి మీద ఏదలేదు. తల్లి ఏ బాధ అయితే పడుతుందో ఆ బాధను మేము అర్థం కూడా చేసుకోలేము. మేబీ బాధపడుతున్నారు ఎక్కువగానే అనుకుంటామేమో, నిజంగా మీ బాధ హృదయంలో ఉన్న బాధ ఎగ్జాక్ట్గా ఫీల్ అవ్వలేము. కానీ ఇప్పుడు మీ సిచ్యువేషన్ని బట్టి మీరేం చెప్పాలనుకున్నారు అంటే, సమాజంలో ఇలాంటి క్రూయల్గా ఉన్నటువంటి దుర్మార్గులు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటుంది ఏంటి, మీరు ఆశిస్తుంది ఏంటి, ప్రజలతో మీరు కోరుకుంటుంది ఏంటి, మీరేం చెప్పాలనుకున్నారు? నాకేం చెప్పాలన్నా కూడా తెలియట్లేదు అన్న, మైండ్ పనిచేయట్లేదు. భవ్య చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారితేనే సమాజం బాగుంటుందని చెప్పారు. ఆలోచన విధానం మారాలి అంటే కుటుంబం నుంచి మార్పు రావాలి, తల్లిదండ్రుల పెంపకం నుంచి మార్పు రావాలి. అమ్మాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా ఉండాలి. అవును, అమ్మాయి ఇలా ఉండాలి చెప్తున్నారు, అబ్బాయి ఎలా ఉండాలో కూడా చెప్పాలి కదా. రిస్ట్రిక్షన్స్ అమ్మాయిలకు మాత్రమేనా, అబ్బాయిలే కదా? ఈరోజు సమాజంలో జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలు మెయిన్ రీజన్ ఎవరున్నారంటే అబ్బాయిలే ఉన్నారు, వాళ్ళకు మైండ్ సెటే ఉంది. కాబట్టి అక్కడ మార్పు రావాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంది, స్కూల్స్ బాధ్యత ఉంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక మార్పు అనేది రావాలి, ఆలోచన విధానం రావాలి. ఖచ్చితంగా మనం కోరుకుందాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మనమంతా కలిసి వర్క్ చేద్దామని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నాను. రండి, మనం భాగస్వాములు అవుదాం మిషన్ నేను సైతం సమాజం కోసంలో. ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసమని ఆలోచించి సమాజం కోసం చేద్దామని, సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం.
ప్రియాంక యొక్క తల్లిదండ్రులు కోరుకుంటుంది విషయం ఏంటంటే, ఇక్కడ ఫాస్ట్ కోర్టు ద్వారా వెంటనే ఒక జడ్జ్మెంట్ రావాలి, అది కూడా ఉరిశిక్ష పడాలి, దాని మీద అమలు కూడా జరగాలి. శిక్షలు ప్రకటన జరుగుతున్నాయి, అది కాదు, ఒక ఏమంటే అమలు జరగాలి. ఏదైతే పార్లమెంట్లో సెషన్ జరుగుతున్నాయో అక్కడ జీవో పాస్ కావాలి, ప్రత్యేకమైన ఒక చట్టం రావాలి, లేకపోతే భారతదేశం యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతిరోజు అనేక మంది అబ్బాయిలు అనేక మంది అమ్మాయిలు బలైపోతున్నారు ఎవ్రీడే, ప్రతిరోజు కూడాను. ఇది ఆగాలంటే ఖచ్చితమైన కఠినమైన ఒక జీవో పాస్ అవ్వాలి. అవ్వాల్సిన పాస్ ఏంటంటే జీవో రావాలని చట్టాలు ఏంటి అంటే మేము కోరుకుంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే శిక్ష పడటమే కాకుండా పడ్డ శిక్ష మీద అమలు జరగాలి. ఒకసారి ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఫర్దర్ కోర్టుకి ఫర్దర్ ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఇలాంటి కేసులో ఉండకూడదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు వస్తుంటే మైండ్ సెట్ మారాలి, ప్రజల ఆలోచన విధానం రావాలి. ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే నేను బాగుంటే చాలు అన్న స్వార్థం ప్రతి వ్యక్తిలో వచ్చేసింది. సమాజం ఎటుపోతే నాకేంటి, ఈ రోజు నా ఇంట్లో సంఘటన జరిగితే నేను బాధపడుతున్నాను, రేపు మర్చిపోతున్నాను, వేరే వాళ్ళ ఇంట్లో దుర్ఘటన జరుగుతుంటే నేను పట్టించుకోవట్లేదు. ఇలాంటి సెల్ఫిష్నెస్, స్వార్థం వదిలేసి సమాజంలో మనంతా ఐక్యంగా ఉండి ఈ దీని మీద మనం పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి విజయము, మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఇంత తక్కువ వయసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే కారణం ఏంటి అంటే ముఖ్యంగా మూడు రీజన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఈ రోజు ఏదైతే మీడియా ఇంపాక్ట్ ఉందో, సోషల్ మీడియా వచ్చేసింది, ఎక్కడ ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, సింగిల్ క్లిక్లో పోర్నోగ్రఫీ సైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్స్ క్లిక్లో అంటే పోర్నోగ్రఫీ సైట్స్ చేసి చూస్తూ ఒక మ్యానిక్గా మారిపోతున్నాడు, ఒక సైకోగా మారిపోతున్నాడు మొదటిది. రెండోది మద్యపానం. ఎలాంటి క్రైమ్ జరిగినా కానీ రీజన్ ఏంటి బిహైండ్ అంటే మద్యపానం ఖచ్చితంగా ఉంటుంది. మద్యపానం యొక్క మత్తులోనే మానవుడు మృగంగా మారిపోతున్నాడు. తర్వాత డ్రగ్ అడిక్షన్. డ్రగ్ అడిక్షన్ అనేది ఎలా మారిపోతుంది, డ్రగ్స్ భారతదేశంలో నిషిద్ధం ఉండకూడదు, కానీ నేను అడుగుతున్నాను డ్రగ్స్ దొరకని పట్టణం పేరు చెప్పండి. డ్రగ్స్ ప్రతి ప్రాంతంలో అవైలబుల్ ఉంది, ఎందుకని, ఎందుకు చట్టాలు ఉన్నాయి కానీ అమల్లో ఎందుకు లేవన్నది. అంటే డ్రగ్స్ వల్ల మానవుడు సైకోగా మారిపోవడం, మద్యపానం మత్తులో మృగంగా మారిపోవడము, పోర్నోగ్రఫీ వల్ల మానవుడి యొక్క ఆలోచనలు విపరీతంగా మారిపోవడం, ఇవి బేసిక్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి సమాజాన్ని సమాజంగా మార్చుకోవాలి అన్న ఆశయంతో స్టార్ట్ అయిన మిషన్ నేను సతం సమాజం కోసం. కాబట్టి నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను, రండి మనం కలిసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం.